वेलकम टू लेजिंग टीवी इप्पुडु मन तो पाटु उन्नारु ब्रह्मश्री डाक्टर प्रदीप जोशी गारु सो आयन मातलो कोन्नि विषयालु तेलुसुकुंदाम एंटंटे इप्पुडु राबोतुन्न उगादि उगादि वच्चे तरुणंलो ई विधंगा उंटदि इप्पुडु पात संवत्सरं चूसुकुंटे संवत्सरं ओक कोत्त पेरु वच्चिंदि ఈ 2022లో ఉగాది తర్వాత ఇప్పుడు వచ్చే సంవత్సరం పేరేంటి అదే విధంగా ఉగాది రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు ఉగాది తర్వాత మన నూతన సంవత్సరం ఏర్పడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే ప్రత్యేకంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఈ రెండు యొక్క రాజకీయ పరిస్థితి కూడా ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను ఈ నూతన సంవత్సరం పేరేంటి సార్ ఏమి వస్తుంది ఇప్పుడు వచ్చేటువంటి సంవత్సరం పేరు శుభకృత నామ సంవత్సరం ఓకే శుభకృత అంటే అంత మంచి జరిగేటువంటి సంవత్సరం అన్నమాట కానీ పేరుకి శుభకృత నామ సంవత్సరమే కానీ ఈ సంవత్సరం ముఖ్యంగా ఏప్రిల్ 26 వరకు అంటే ఇప్పుడు మనం డిస్కషన్ ఉగాదికా ముందే కొంచెం చేస్తున్నాం కాబట్టి ఓకే కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి ఏప్రిల్ 26 వరకు కాలసర్ప యోగం ఉంది ఇది యావత్ భూప్రపంచానికి వర్తిస్తుంది ఈ కాలసర్ప యోగ ప్రభావం వల్ల ఏం జరుగుతుందంటే నిరర్థకంగా ఆస్తులు నష్టపోవడము తర్వాత క్రూడ్ ఆయిల్ రేట్స్ విపరీతంగా పెరిగిపోవడము అదేవిధంగా జనరల్గా ఉండేటువంటి మనకి వనరులు ఏవైతే మనకి సర్వ సాధారణ జీవితానికి ఉపయోగపడేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నష్టపోవడం జరుగుతుంది ఓకే సో ఇది మానవాళికి అంత మంచిది కాదు ముఖ్యంగా ఏంటంటే కొంతమంది అధికారులు కొంతమంది వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసము ప్రజల్ని పావులాగా వాడుకుంటారు ఓకే సో ఇలాంటివన్నీ కూడా ఈ కాలసర్ప యోగ సందర్భంలో జరుగుతాయి ఎందుకోసం అంటే మనము రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే జరిగిందో ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత సెకండ్ వరల్డ్ వార్కి ముఖ్య కారణం ఎవరు హిట్లర్ ఈజ్ ద మోన్ మెయిన్ కాజ్ హిట్లర్ యొక్క ఆలోచన విధి విధానము వేరే ఉండే దానికి తగ్గట్టుగానే ఆయన అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆఖరికి వరల్డ్ వార్ స్టార్ట్ అయింది ఇట్లా చనిపోయిన తర్వాత ఆగింది సో ఇప్పుడు ఉక్రెయిన్ లాంటి దేశంలో కానీ ఏం జరుగుతుంది అంటే ఇప్పటివరకు పుతిన్ గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో ఉన్నారు ఆయన ఎప్పుడు ఏ యుద్ధం చేయలేదు ఎవరికి ఏ హాని తరిపెట్టలేదు ఆయన నిజంగా ఒకవేళ ఇంత క్రూరుడు దుర్మార్గుడు అనుకుంటే ఎప్పుడో చేసేవాడు కాకపోతే తన దేశ రక్షణ కోసమని ఒక ప్రయత్నం చేస్తున్నారు సో వాళ్ళకు ఉన్నటువంటి మసాక సంథింగ్ వాళ్ళ యొక్క దాని ఏమంటారు ఇంటెలిజెన్స్ ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం ఈ యొక్క ఉక్రెయిన్ సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ప్రజల్ని పావులను వాడుకుంటున్నాడు ప్రజల్ని రెచ్చబడుతున్నాడు మీరు గొర్రెలా యుద్ధం చేయండి మన దేశం ఒక చిన్న స్టేట్మెంట్ చేసి ఎల్లి మాట్లాడేసుకొని మా దేశం ఈ దేశానికి ఎప్పుడు గొడవ పడము మనం మంచిగా ఉంటాము మేము ఎవరితోటి జాయిన్ అవ్వము నాకు మాకు మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడిగేస్తే అయిపోతుంది కదా సింపుల్ కానీ అది చేసుకోలేదు ఇందుకోసం తన యొక్క రాజకీయ భవిష్యత్తు కోసమని ప్రజల్ని పావులాగా వాడుకుంటున్నారు సో ఏం జరిగింది ఒక యుద్ధం జరిగింది ఎప్పుడైనా భయంకరమైన యుద్ధాలు ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే కేవలం ఈగో ఇష్యూస్ తోటి మాత్రమే జరుగుతాయి సో మంచికి పోతే ఎప్పుడు ఏ యుద్ధాలు ఉండవు ఈగోకి వెళ్తేనే జరుగుతాయి అలాంటి అవి ఎప్పుడు జరుగుతాయి అని అంటే చాలా మంది అనుకుంటారు అంటే వ్యక్తి వల్ల జరుగుతుందేమో అనుకుంటారు గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో గ్రహస్థితి ఎప్పుడైతే మారుతూ ఉంటుందో వ్యక్తుల లోపల వ్యక్తిత్వం లోపల మార్పులు వస్తాయి కొంతమందికి ఆశ కలుగుతుంది కొంతమందికి కొన్ని దురాలోచనలు వస్తాయి కొంతమందికి డబ్బు సంపాదించాలనే ఆలోచనలు వస్తాయి ఏదో ఒకటి ఎక్కడికి నుంచి మానవాళికి కీలు జరిగేటట్టుగా కొన్ని ఇష్యూస్ జరుగుతాయి అవి ఇప్పుడే జరుగుతున్నాయి ఎందుకోసం అంటే మనం 2020 నుంచి చూస్తూనే ఉన్నాం 2019 డిసెంబర్లో షష్ట గ్రహ కూటమి వచ్చింది అంటే 6 గ్రహాలు ఒకే దగ్గర వచ్చాయి అప్పుడు సూర్యగ్రహణం ఏర్పడింది అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఆల్మోస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్నట్టే లెక్క ఎందుకోసం అంటే 2019 మనకి మార్చి నుంచి వాస్తవం నవంబర్ నుంచి కోవిడ్ అనేది స్టార్ట్ అయింది 2020 అందరికి నైట్ మేర్ 2021 నైట్ మేర్ అయిపోయింది ఒక పీడకల్లా అయిపోయింది 2 సంవత్సరాల పీడకల్లా అయిపోయింది మరి 2022 ఎలా ఉంటుంది అని అంటే ఇది కూడా ఒక పీడకల్లాగానే ఉంటుంది ఎందుకోసం అంటే ఇక్కడ ఈ విషయంలో నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఊరట ఏంటంటే సామాన్యుడికి ఏం జరుగుతుంది సామాన్యుడికి అంటే ఎవరైతే లేబర్లు ఉంటారో రైతులు ఎవరైతే ఉంటారో కష్టజీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మేలు జరుగుతుంది ఎలా సార్ అది ఎందుకోసం అంటే ప్రపంచ యుద్ధాలు జరిగినా ఏమి జరిగినా సరే నష్టపోయేది యుద్ధం జరిగినప్పుడు ఒక రైతు నష్టపోడు
ఎవరు నష్టపోతారు అంటే ఇంటర్నేషనల్ గా ఇన్వెస్ట్ చేసేటువంటి కార్పొరేట్ కంపెనీలు నష్టపోతాయి. ఓకే, సో కార్పొరేట్ కంపెనీ నష్టపోయినప్పుడు అవి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మళ్ళీ ఏం కావాలి, ఎంప్లాయ్మెంట్ రేట్ పెంచాల్సిందే. అప్పుడు ఈ సామాన్యం ఏదవుతుందో వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈ సంవత్సరానికి రాజు శని, శని సమవర్తి యమధర్మరాజు యొక్క అన్న, కర్మ విపాకం ఇస్తాడు. అంటే కర్మలు ఏమేమి మనం చేస్తాం అనుకో, మంచి పని చేసినా చెడ్డ పని చేసినా దానికి సంబంధించిన రిజల్ట్ ఇస్తాడు. నువ్వు చెడ్డ పని చేసావా శిక్షిస్తాడు, నువ్వు వేరే చేసి పంపిస్తాడు. మంచి పని చేసావా నీకు ఇక్కడెక్కడ అధికారాలు ఇవ్వాలో ఏమేమి చేయాలో అన్ని ఇచ్చి పంపిస్తాడు. సో ఈ సంవత్సరానికి రాజు శని కాబట్టి ఇది కర్మ విపాక కాలము అంటారు. వాట్ దిస్ ఇస్ కర్మ విపాక కాలం, అంటే కర్మ ఫలము అనుభవించేటువంటి సమయం ఇది. అంటే జడ్జిమెంట్ సమయం, అటు కోర్టులో తీర్పు వస్తుంది కదా, అట్లా కన్విక్షన్ అయ్యే టైం అనమాట. అటు నేరస్తులందరూ కన్విక్టెడ్ అయ్యే టైం ఇది. సో కాబట్టి ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా సరే మీ జీవితంలో ఏమైనా తప్పు చేస్తుంటారు, ఎందుకోసం అంటే తప్పు చేయని మనిషి ప్రపంచంలో ఎవరు లేరు. అందరూ తమ యొక్క జీవిత రీత్యా ఏదో సమస్యల వల్ల, ఏదో ఆలోచనల వల్ల, ఆశకు కాలప్రభావము ఏదో ఒకటి తన కుటుంబం కోసము కొన్ని తప్పులు చేస్తారు. కొన్ని క్షమించిన తప్పులు ఉంటాయి, కొన్ని ఎక్స్క్యూజ్ చేసే తప్పులు ఉంటాయి. సో ఏది జరిగినా సరే మీ అంతరాత్మను మీరు సంశోధన చేసుకోండి. ఎందుకోసం అంటే ఈ ప్రపంచంలో మనం ఏ తప్పు చేసినా ఒక సాక్షి మాత్రం మన పక్కనే ఉంటాడు. ఎవరది? మనస్సాక్షి. మనస్సాక్షి నుంచి గొప్ప సాక్షి ప్రపంచంలో ఏది లేదు. కాబట్టి మీరు మనస్సాక్షిని సాక్షిగా పెట్టుకొని మీలో తప్పు చేసి ఉంటే గనక భగవంతుని జడ్జిగా పెట్టేసుకొని మీరు మీ యొక్క తప్పుల్ని మీరు మన్నించమని చెప్పి భగవంతుడి ముందు ప్రార్థన చేయండి, వేడుకోండి, ప్రకృతికి సేవ చేయండి, రైతులకి సహాయం చేయండి, పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టండి. ఒక అమావాస్య రోజు, ఒక శనివారం రోజు టైం దొరికినప్పుడు ఏంటంటే ఎవరికైనా సరే పేదవాళ్ళకి చెప్పులు కొనివ్వండి. స్కూల్కి వెళ్తూ ఉంటారు యూనిఫామ్ కూడా ఒకటే యూనిఫామ్ ఉతుక్కొని ఉతుక్కొని వేసుకుంటున్న పిల్లలు ఉంటారు, అలాంటి స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ కొనించండి. సో ఇలాంటి చాలా పనులు మీరు అనుకుంటే చేయవచ్చు. ఈ సంవత్సరం మీరు అందరూ చెప్పేది ఒక్కటే, మీరు కష్టాలు పడకూడదు అని. అంటే ఈ సంవత్సరం మీ కర్మ విపాకం మీకు తగలదు అనుకుంటే, ఎందుకోసం అంటే జడ్జిమెంట్ డే కాబట్టి మీరు ఇమీడియట్లీ మీరు పరిహారం చేసుకోండి. అంటే చేసిన పాపాలను ఒప్పుకొని మనసారా ఒప్పుకోండి. ఎవరి ముందు మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి ముందు మోకాలి మీద కూర్చొని అనవలసిన అవసరం లేదు. బికాస్ నీ మనస్సే నీకు 100% నీకు నువ్వుగా నీ తప్పును ఒప్పుకొని నువ్వేం చేయాలంటే దానికి జడ్జిమెంట్ ముందే చేసుకో, నీ శిక్షను ఉపయోగించుకో. యోగా చేస్తావా, ప్రాణాయామం చేస్తావా, లేకపోతే 10 మందికి వెళ్ళి సేవ చేస్తావా, ఏం చేస్తావో చెయ్యి. 10 మందికి అరే నువ్వు ఉండాలా, నువ్వు 10 కాలం బతుకుండాలి అనే అనేటట్టు ఒక పని చేసి పెట్టు. నిస్వార్థంగా, స్వార్థం లేకుండా పని చేసుకో. ఈ సంవత్సరం అందరికీ వార్నింగ్ ఇచ్చేది అది. ఇప్పుడు శని వస్తున్నాడు కాబట్టి శని వార్నింగ్ ఇస్తాడు.